థైమస్ గ్రంథి ఉత్పత్తి చేసేటువంటి హార్మోన్ యొక్క విధి స్పష్టంగా తెలియదు, కానీ ఇది లింఫాయిడ్ కణజాలానికి తోడ్పడుతుంది. రెండవది పీనియల్ గ్రంథి. ఈ పీనియల్ గ్రంథి మెదడు యొక్క పృష్ఠ దృశ్యం లోపల ద్వారగూర్ధ భాగం లోపల ఉంటుంది. ఇది కప్పలో అంతగా అభివృద్ధి చెంది లేదు. ఇది చేసేట్టు మెలటోనిన్ అనేటువంటి ఉత్పత్తి చేసి శరీరపు యొక్క రంగును మార్చడం లోపల కొంతవరకు తోడ్పడుతుంది. నెక్స్ట్ క్లోమము. ఈ క్లోమము అనేటువంటిది జీర్ణాశయము ఆంత్రమూలానికి మధ్య ఉంటుంది. దీన్ని నాళ మరియు వినాల గ్రంథి అంటారు. నాళ భాగము ముఖ్యంగా జీర్ణ క్రియ జరపడం లోపల తోడ్పడుతుంది. వినాల భాగంలో ఉన్నటువంటి లాంగర్హన్స్ అనేటువంటి పుటికలు గ్లూకగాన్, ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్లను ఉత్పత్తి చేసి రక్తంలో ఉన్నటువంటి చక్కెర శాతాన్ని క్రమపరచడానికి తోడ్పడతాయి. ఆ తర్వాత అడ్రినల్ గ్రంథి లేదా అతివృక్క గ్రంథి. ఇది మూత్రపిండం యొక్క ఉదర భాగం లోపల ఉంటుంది. ఇది పొడవుగా స్థూపాకారంగా మరియు ఎరుపు వర్ణాన్ని కలిగి ఉంటుంది. ఇందులోపల రెండు భాగాలు ఉంటాయి. వెలుపలి భాగాన్ని కార్టెక్స్ అంటారు. ఇది కార్టిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. లోపలి భాగాన్ని మెడుల్లా లేదా దవ్వ అంటారు. ఇది అడ్రినాలిన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి చాలా ముఖ్య హార్మోన్లు మరియు బీజకోశాలు. కప్పలో ఏకలింగ జీవి, స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. పురుష జీవి లోపల ముష్కాలు ఉంటాయి. ఈ ముష్కాల లోపల లీడింగ్ కణాలు అనేటువంటివి ఉండి టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఇవి పురుష ప్రత్యుత్పత్తి అవయవాల అభివృద్ధికి, ద్వితీయ లైంగిక లక్షణాలు ఏర్పడడానికి తోడ్పడతాయి. అదేవిధంగా స్త్రీ జీవి లోపల అండాశయాలు ఉంటాయి. ఇవి కూడా కొన్ని రకాలైనటువంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్, ఇది కూడా స్త్రీ బీజ కోశాల అభివృద్ధికి మరియు అండోసార్గానికి తోడ్పడతాయి. ఇవి కూడా ద్వితీయ లైంగిక లక్షణాలు లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి. ఈ విధంగా కప్పల్లోపట వివిధ రకాలైనటువంటి అంతఃస్రావీకరణ గ్రంథులుండి వివిధ పనులు నిర్వహిస్తాయి. ఇవి సరిగ్గా ఉత్పత్తి కానట్టయితే జీవి లోపల జీవక్రియలు స్తంభించిపోతాయి. ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు.